Hi friends, welcome to AVN Concepts. Friends, SBI internet banking द्वारा rights issue की ఎలా అప్లై చేయాలో ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. దానికంటే ముందు rights issue అంటే ఏంటి, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. అసలు rights issue అంటే ఏంటంటే, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ అవసరాల కోసం ఫండ్ని రైట్ చేసే విధానాన్ని రైట్స్ ఇష్యూ అంటారనమాట. ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ట్రేడ్ అవుతున్న దానికంటే డిస్కౌంట్లోనే, అంటే తక్కువ ప్రైస్కే మనకైతే షేర్స్ని ఇస్తారు. ఈ ప్రాసెస్నే రైట్స్ ఇష్యూ అంటారనమాట. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఏదైతే కంపెనీ రైట్స్ ఇష్యూకి వస్తుందో ఆ కంపెనీ యొక్క షేరు రికార్డింగ్ డేట్ నాటికి మీ యొక్క డిమోట్ అకౌంట్లో ఉండాలి. ఓకేనా, ఆ కంపెనీ యొక్క షేర్స్ అయితే మీ యొక్క డిమోట్ అకౌంట్లో ఉండాలి. ఓకే, బాగానే ఉంది. మరి ఈ రైట్స్ ఇష్యూకి వచ్చే కంపెనీ యొక్క షేర్స్ నా దగ్గర 100 దాకా ఉన్నాయి, మరి నేను ఇంకొక 100 వరకు అప్లై చేసుకోవచ్చా అంటే అలా కుదరదు. కంపెనీ ఒక రేషియో ఇస్తుంది అన్నమాట, ఆ రేషియోలో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10:35 అన్నారనుకోండి, అప్పుడు 35 షేర్స్కి 10 షేర్స్ అప్లై చేసుకోవచ్చు మనం రైట్స్ ఇష్యూకి. అంటే రైట్స్ ఇష్యూకి వచ్చే కంపెనీ యొక్క 35 షేర్లు మీ డిమోట్ అకౌంట్లో ఉంటే మీరు 10 షేర్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అంటే ఎన్ని ఎక్కువ షేర్స్ ఉంటే అంత బెనిఫిట్ అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. అయితే ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. నేను ఎస్బీఐ ద్వారా ఎలా చేయాలో చెప్తా. ఓకే, దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.onlinesbi.com సైట్ ఓపెన్ చేసి అందులో మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ ఫోన్ అయితే చూడండి, డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకేనా, డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే మనకు సిస్టమ్ మాదిరిగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సర్వీసెస్ అని ఉంది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 4th ఆప్షన్ డిమోట్ అండ్ ఆస్బా అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ మన ఐపీఓకి ఎలా అయితే అప్లై చేస్తామో సేమ్ దానికి మాదిరిగానే ఉంటుంది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఆస్బా సర్వీసెస్లోని ఐపీఓ ఈక్విటీ రైట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, అదంతా రీడ్ చేసినాక యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి ఏవేవైతే రైట్స్ ఇష్యూ నడుస్తున్నాయో ఆ కంపెనీస్ అన్ని ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు, అవి ఓపెన్ డేట్ క్లోజ్ డేట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఐపీఓ అని ఇచ్చారనమాట, మామూలుగా అయితే ఇవి రైట్స్ ఇష్యూయే. ఓకే, ఐపీఓ అని అక్కడైతే ఇవ్వడం జరిగింది. పైన చూడండి ఐపీఓ ఓపెన్ డేట్ ఐపీఓ క్లోజ్ డేట్ అని ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ నాకు తెలిసి ఇప్పుడు సుజలానా ఎనర్జీ లిమిటెడ్ అనేది రైట్స్ ఇష్యూ నడుస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మొన్న స్టార్ట్ అయింది, 11th అక్టోబర్ స్టార్ట్ అయింది అనమాట. ఇది ఇష్యూ ఓపెన్ అనేది 11th అక్టోబర్ అయింది అనమాట. క్లోజ్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్. ఐపీఓకి అయితే ఓన్లీ మనకు 3 డేసే చూపిస్తారు. ఇవి 10 డేస్ వరకు ఉంటుంది అనమాట రైట్స్ ఇష్యూ. 10 డేస్ వరకు మనకైతే అవకాశం ఉంటుంది అప్లై చేసుకోవడానికి అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, సుజలానా ఎనర్జీ లిమిటెడ్ రైట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, గో పైన క్లిక్ చేయాలి నెక్స్ట్. ఓకే, అది సెలెక్ట్ చేసుకుని గో పైన క్లిక్ చేసినాక మనకి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదంతా మీరు కంపెనీ గురించి ఉంటున్నాను, కంపెనీ గురించి ఇక్కడ ఉంటుంది అన్నమాట. టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుజలానా ఎనర్జీ లిమిటెడ్ రైట్స్ ఇలా ఉంటుంది. మీరు మొత్తం రీడ్ చేసినాక యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ కేటగిరీ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు షేర్ హోల్డర్స్ కాబట్టి ఇక్కడ జస్ట్ టిక్ చేయండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నేమ్ ఆఫ్ ది కంపెనీ సుజలానా ఎనర్జీ లిమిటెడ్. ఓకే, ఇది రైట్స్ ఇష్యూ కాబట్టి రైట్స్ అని ఉంది చూసారా. ఓకేనా, కంపెనీ అడ్రస్ అలాగే ఇష్యూ ఓపెన్ వచ్చేసి 11th అక్టోబర్, ఇష్యూ క్లోజ్ 20 అక్టోబర్, మినిమం బిడ్ క్వాంటిటీ 1, బిడ్ మల్టిపుల్ 1. ఓకే, రైట్స్ ఇష్యూ ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్స్ ఇష్యూ ప్రైస్ 2.50 రూపాయలు. మనకి యాక్చువల్లీ ఈ సుజలానా ఎనర్జీ అనేది దీని యొక్క మార్కెట్లో సుజలానా ఎనర్జీ స్టాక్ ప్రైస్ వచ్చేసి నిన్న క్లోజింగ్ నాటికి చూసుకుంటే 6.85 రూపాయలు ఉందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి వీళ్ళు 2.50 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారనమాట. ఓకేనా, 2.50 రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు చాలా తక్కువకి ఇస్తున్నారు, చాలా డిస్కౌంట్ ప్రైస్ బాగా తక్కువకి ఇస్తున్నారు అనమాట. ఓకేనా, అదే బెనిఫిట్ రైట్స్ ఇష్యూలో. ఓకేనా,
వీళ్ళు మార్కెట్లో ఉన్నదానికంటే మనకి డిస్కౌంట్ ప్రైస్లో మనకైతే షేర్స్ని ఇస్తారన్నమాట. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇదే ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ యాడెడ్ అప్లికెంట్ ప్లీజ్ క్లిక్ హియర్ టు అనింది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ టైం రైట్స్ ఇష్యూకి అప్లై చేసినట్లయితే, రైట్స్ ఇష్యూ అండ్ ఐపీఓ ఏదైనా, ఆ రెండింటిలో ఏదైనా, ఇప్పటివరకు మీరు ఏది అప్లై చేయలేదు, రైట్స్ ఇష్యూకి కానీ ఐపీఓకి కానీ అప్లై చేయలేదు అనుకుంటే కనుక దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ ఇదివరకు నేను ఐపీఓకి అప్లై చేశాను అనుకుంటే ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ రిజిస్టర్డ్ అప్లికెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకేనా? క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, ది బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆల్రెడీ నిక్ నేమ్తో మీరు సేవ్ చేసుకుని ఉంటారు కదా మీ డీటెయిల్స్, ఏ నిక్ నేమ్తో అయితే సేవ్ చేసుకున్నారో అది అనేది ఇక్కడ క్లిక్ టిక్ చేసి గో పైన క్లిక్ చేసినట్లయితే మీకు యాజ్ డీజ్గా అవి డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ నేము, పాన్ నెంబరు, అలాగే డిపాజిటరీ నేము, అలాగే డిపిఐ ఐడి, అలా అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు సుజలాన ఎనర్జీ ఉంది కదా, ఓకే, ఇది ఏ రేషియోలో ఇచ్చారంటే యాక్చువల్లీ ఈ సుజలాన ఎనర్జీ అనేది 5:21 ఇచ్చారు. 5:21 రేషియో అంటే ప్రతి 21 షేర్స్కి మనం 5 షేర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీ డిమాట్ అకౌంట్లో 21 షేర్స్ ఉన్నాయంటే 5 షేర్స్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? అలా ఓకేనా? అయితే ఇప్పుడు సపోజ్ మీ దాంట్లో 105 షేర్స్ ఉన్నాయనుకుందాం, ఈ దీనికి సంబంధించి సుజలాన ఎనర్జీకి. ఓకేనా? 105 షేర్స్ ఉంటే కనుక మీరు ఎన్ని షేర్స్కి అప్లై చేసుకోవచ్చు? మీ డిమాట్ అకౌంట్లోని ఈ సుజలాన ఎనర్జీ షేర్స్ అనేవి 105 ఉన్నాయి అనుకుంటే కనుక మీరు 25 షేర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు క్వాంటిటీ ఇస్తారు, చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ క్వాంటిటీ ఎన్నైనా ఇస్తాను, 25 అని చెప్పాను కదా, 25. ఓకే, 105 షేర్స్ ఉన్నాయి, 25 అయితే నేనైతే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది క్వాంటిటీలో. ఇక్కడ ప్రైస్ అనేది ఎంత మనకి ఇక్కడ 2 రూపీస్, ఎంత ఒక షేర్ కాస్ట్ ఎంత, 2 రూపీస్ 50 పైసా కదా, 2 రూపీస్ 50 పైసా. ఓకే, ఇక్కడ జస్ట్ ఈ బాక్స్లో మీరు ఇలా టిక్ మార్క్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీరు టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి బిడ్ వాల్యూ 62 రూపీస్ 50 పైసా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేస్తారంటే సబ్మిట్ పైన క్లిక్ చేస్తారు. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది అనమాట. ఓకేనా? ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకేనా? చూడండి మీరు అప్లై చేసిన డీటెయిల్స్ అనేవి ఒకసారి ఇలా వస్తాయి చూసి మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఒకసారి రీడ్ చేసుకోండి. ఓకేనా? అంత పర్ఫెక్ట్గా ఉందా లేదనేది ఒకసారి చూసాక అప్పుడు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు మనకైతే ఒక పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఓటీపీ వస్తుంది అనమాట మీ మొబైల్ నెంబర్కి, మీ అకౌంట్ లింక్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఆ 8 డిజిట్స్ ఓటీపీ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకనేది సబ్మిట్ అయిపోతుంది, మీరు ఇష్యూ మీరు అప్లై చేసింది. ఓకేనా? తర్వాత అది మీకు వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ అనేది తెలుస్తుంది, దానికి ఒక డేట్ ఉంటుంది అనమాట. ఆ డేట్లో మీకు మీ డిమాట్ అకౌంట్కి ఆ షేర్స్ అయితే వస్తాయన్నమాట. ఆ స్టాక్ మార్కెట్లో సేమ్ ఐపీఓ మాదిరిగానే ఇంకో రోజు అనేది లిస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? క్లియర్ కదా? అదన్నమాట ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.